పల్లె ప్రగతి పట్టణ ప్రగతి కార్యక్రమాలు చేసుకున్నాం. వి హావ్ బ్రాట్ ఇన్ న్యూ రూరల్ పాలసీ యాక్ట్, న్యూ అర్బన్ పాలసీ యాక్ట్ ఆల్సో. తద్వారా గెలిచిన వాళ్ళు మాత్రమే కాకుండా వాళ్ళు ప్రజలను సమన్వయం చేసుకొని ముందుకు సాగాలి కాబట్టి ప్రజా సంఘాలకు ఉన్న ప్రాధాన్యతను గుర్తించి వారిని కూడా ఏర్పాటు చేయమని చెప్పినాం. గ్రామాలలో 12,751 గ్రామ పంచాయతీలలో 8,20,727 మందిని ఈ కమిటీలలో సభ్యులుగా పెట్టినాం. ఇందులో 4,03,758 మంది మహిళా సోదరులు మనులు కూడా ఉన్నారు. వీరు కదిలితే గెలిచిన ప్రజాప్రతినిధులతో పాటు పల్లెలు తప్పకుండా వికసిస్తాయి. ఆశించినటువంటి పరిశుభ్రమైన పచ్చని పల్లెలు కూడా తయారవుతాయి. నాకు ఆ డ్రీమ్ ఉంది, నాకు ఆశ కూడా ఉంది. కాబట్టి ప్రజాస్వామిక పద్ధతిలో ఈ ప్రజా సంఘాలు ఏర్పాటు చేయడం జరిగింది. ఇది పల్లెలను బాగు చేసేటువంటి పల్లె ప్రగతి సైన్యం కింద మేము అనుకుంటా ఉన్నాం. పట్టణ ప్రగతి సైన్యం కూడా రూపుదిద్దుకున్నది. మన మున్సిపల్ ఎలక్షన్ జరిగిన తర్వాత పట్టణ ప్రగతి కార్యక్రమం జరిగింది. అది మొన్ననే 4వ తారీఖు నాడు కంప్లీట్ అయింది. అందులో కూడా 3,405 వార్డులలో 13,620 ప్రజా సంఘాలు, 2,04,300 మందితోని ప్రజా సంఘాలు ఏర్పాటు చేయడం జరిగింది. వారు పట్టణాలలో కేంద్రీకృతమై గెలిచినటువంటి కౌన్సిలర్లు, కార్పొరేటర్లు, చైర్మన్లతో పాటు అధికారులతో పాటు వీళ్ళు కూడా క్రియాశీలకంగా వివరించాలని కోరుతా ఉన్నాం. వీళ్ళకి ఓరియంటేషన్ కూడా పెట్టి ట్రైనింగ్ కూడా ఇచ్చే ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. ఈ విధంగా ముందుకు మనం పోదాం. ఒక సంతోషకరమైన విషయం, నేను శాసనసభలో చెప్పదాం చెప్పలేకపోయినా కానీ ఇక్కడ కౌన్సిల్లోనే మనం చేస్తూ ఉన్నాను.